కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దీనికి సంబంధించి పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాలరాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఓటు యు బాలరాజు. పంచాయతీ మొదటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. నేటి ఉదయం 7 గంటల నుండి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతోంది. ఈ పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా యంత్రాంగం పూర్తి పటిష్ట బందోబస్తు చర్యల నడుమ అయితే చేపట్టారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మనం ముచ్చిరెడ్డిపాలెంలోని 20 వార్డులకు సంబంధించి 35 పోలింగ్ స్టేషన్లు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే 35 పోలింగ్ స్టేషన్లలో 1289 మంది సిబ్బంది పోలింగ్ సిబ్బంది అయితే పాల్గొని పోలింగ్ సజావుగా కొనసాగేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు చర్యలు అయితే ఏర్పడ్డారు. అయితే ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి 2 డిఎస్పీలు 1 సిఐ 6 మంది ఎస్ఐలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎటువంటి బందోబస్తు పటిష్ట చర్యలు అయితే చేపడుతూ పోలీసులు కూడా పటిష్ట చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వత్రా ఆసక్తిగా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే మొదటిసారి ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా ఏర్పడిన మొదటిసారి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కావడంతో ముచ్చిరెడ్డిపాలెం ప్రజలందరిలో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ పోలింగ్ అంతా కూడా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే పరిస్థితి ఉంది. అయితే 17వ తారీఖు ఈ పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావండి. ఇది ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.